హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా జంగ్ సంస్కరణకు సంబంధించినటువంటి టాపిక్ అయితే చూడబోతున్నాం ఆల్రెడీ ఉద్యమ చరిత్రలో భాగంగా త్రీ క్లాసెస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కానీ ఇంకెవరైనా చూడకుంటే వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి గతే అదే కాకుండా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా ఎవరైనా చూడకుంటే వాటిని చూడండి సో దీనిలో ముఖ్యంగా మనం ఉద్యమ చరిత్రలో ముఖ్యమైనటువంటి టాపిక్ అయినటువంటి జంగ్ సంస్కరణల గురించి అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకు ప్రీవియస్లో జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి ఒకటి నుంచి మూడు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఈ సంస్కరణలు ఏంటి అసలు జంగ్ సంబంధించినటువంటి బయోడేటా కూడా క్లియర్ కట్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అండ్ చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ క్లాస్ అయితే అందిస్తున్నా మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీకు తెలిసిన అభ్యర్థులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనే షేర్ చేస్తున్నాం మీకు చాలా యూజ్ ఉంటుంది కంపల్సరీ జాయిన్ కాండి లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే సో హైదరాబాద్ సంస్థానంలో సో అన్ని రంగాల అన్ని రంగాలలో మనకు ఆధునీకరణ వైపు ప్రయాణించడానికి అప్పటి వరకు ఏ ప్రధాని కూడా చేయనటువంటి అంటే ఏ ప్రధాని కావచ్చు ఏ నిజాం చేయనటువంటి కృషి మనకు సాలార్జంగ్ వన్ చేశాడని చెప్పేసి చరిత్రలో చూస్తుంటాం సో దానిలో భాగంగా సాలార్జంగ్ చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు అవి పాలన సంస్కరణలు కావచ్చు రెవెన్యూ సంస్కరణలు కావచ్చు విద్యా సంస్కరణలు కావచ్చు ఇట్లా చాలా సంస్కరణలు తీసుకొచ్చి హైదరాబాద్ను ఒక అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ప్రధాని కింద మనం చరిత్రలో చూస్తాం చాలా ఇంపార్టెంట్ ప్రధాని అని చెప్పేసి చెప్తాం సో ఆ సంస్కరణలు ఏంటి అనేది మనం చూసే ముందు కొంత సాలార్ జంగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చదవాల్సి ఉంటుంది సో అతనికి సంబంధించి అతను ఎక్కడ అంతకుముందు ఎక్కడ పనిచేశాడు అతను ఎక్కడ జన్మించాడు అతనికి సంబంధించినటువంటి పర్సన్స్ అనేది కూడా ఫస్ట్ చూసిన తర్వాత సో నెక్స్ట్ ఆ సంస్కరణలు అయితే చూద్దాం సో మొదటిగా అతను పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో బీజాపూర్లో అయితే జన్మించడం జరిగింది సో పద్దెనిమిది ఇరవై ఇరవై తొమ్మిది ఈ ఇయర్ గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఇటువంటి ఎందుకంటే ఇంపార్టెంట్ పర్సన్స్ కనుక వాళ్ళు పుట్టినటువంటి సంవత్సరం కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది బీజాపూర్లో జన్మించాడు ఇతని యొక్క అసలు పేరు యాక్చువల్గా జంగ్ కాదు ఇతని యొక్క అసలు అసలు పేరు వచ్చేసి మనకు మీర్ తురబ్ అలీఖాన్ లేదా నవాబ్ తురబ్ అలీ ఖాన్ రెండు రకాలుగా మనకు టెక్స్ట్ బుక్ లో కనబడుతుంది కొన్ని బుక్స్లలో నవాబ్ తురబ్ అలీ ఖాన్ అంటుంది కొన్నిట్లలో మీర్ తురబ్ అలీఖాన్ ఉంటుంది ఏదైనా ఒకటే మీనింగ్ ఉంటుంది మనకు సో ఇది అతని యొక్క అసలు పేరు మరి ఇతనికి సాలార్ జంగ్ అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ సాలార్ అనేటువంటిది ఈ సాలార్ జంగ్ అనేటువంటిది ఒక బిరుదు ఇది ఇతనికి ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదు కింద మనం అయితే చూడవచ్చు అయితే కొంత కొన్ని బుక్స్లలో ఈ బిరుదు వచ్చేసి మనకు నాలుగవ నిజాం అయినటువంటి నాసిరుదావలో ఇచ్చానికి అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ ఆతర్ష బుక్లో కూడా ఉంది కాకపోతే అకాడమీ బుక్లో మాత్రం సాలార్జంగ్ అనేటువంటి బిరుదు మనకు మీర్ తులబ్ ఎవరు ఎవరిచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ నాలుగవ నిజాం ఎవరైతే నాసిరుద్దోలో ఉంటాడో అతను ఇతనికి ఏం బిరుదు ఇచ్చాడంటే ఫిరంగి బచ్చా అనేటువంటి బిరుదు ఇచ్చాడు ఇది గుర్తుంచుకోండి ఓకేనా ఫిరంగి బచ్చా సో ఇది కూడా అడగవచ్చు ఫిరంగి బచ్చా అనేటువంటి బిరుదు సాలార్జంగ్ ఎవరిచ్చారంటే నాలుగో నిజమైనటువంటి జంగ్ నాసిర్ జంగ్ అనేటువంటి పర్సన్ సారీ నాసిర్ ఉదోల్ అనేటువంటి పర్సన్ ఇవ్వడం జరిగింది సో అంటే కొన్ని బుక్లలో మాత్రం ఈ బిరుదు ఏది పర్టికులర్ జంగ్ బిర్దు అనేటువంటి ఇతను ఇచ్చారు ఉన్నది కానీ కాకపోతే అకాడమీ ప్రకారం సాలార్జంగ్ బిరుదు అనేటువంటిది ఎవరిచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసింది అనుక మనం అకాడమీలో ఉన్నదాన్ని ఫాలో కావాలి రేపు ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మనకు లాస్ట్ ఫైనల్గా అకాడమీనే కన్సిడర్ చేస్తారు కనుక అదే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇంకా సారజింగ్ సంబంధించి మరికొన్ని విషయాలన్నీ ఇక్కడ మనం చూసినట్లయితే సాలార్జింగ్ మనకు హైదరాబాద్ ప్రధానిగా పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరంలో అయితే రావడం జరుగుతుంది పద్దెనిమిది వందల యాభై మూడు మే ముప్పై ఒకటి ఒకవేళ మంత్ కూడా మీకు గుర్తుండాలంటే మే ముప్పై ఒకటిన తన పదవి బాధ్యతలు హైదరాబాద్ ప్రధానిగా చేపట్టడం జరుగుతుంది పద్దెనిమిది వందల ఎనభై మూడు వరకు అయితే తను పదవిలో ఉంటాడు సో అంటే చనిపోయేంత వరకు తను హైదరాబాద్ ప్రధానిగా చేయడం జరుగుతుంది అయితే అంతకుముందు ఇతను రాకముందు హైదరాబాద్ ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సిరాజ్ ఉల్ముల్క్ సో ఈ సిరాజ్ ఉల్ముల్క్ ఎవరంటే ఇతని యొక్క మేనమామ అంటే ఇక్కడ సాలార్జింగ్ వన్ ఇతనికి మేనమామ అవుతాడు అంటే అతని యొక్క అల్లుడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఎవరి యొక్క అల్లుడు సిరాజుల్ ముల్ యొక్క అల్లుడే మనకు సాలార్జంగ్ వన్ అయితే చూస్తాం మనకు ఇక్కడ సాలార్జింగ్ వన్ సాలార్జింగ్ టూ సాలార్జంగ్ త్రీ అని చెప్పేసి ముగ్గురు ఉంటారు సో మనకు నా ఈ ముగ్గురు గురించి మనం చరిత్రలో చదువుతాం ఇక్కడ మనకు సాలార్జింగ్ వన్ అనేటువంటి పర్సన్ చాలా ఇంపార్టెంట్ అతని గురించి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ సాలార్జింగ్ వన్ యొక్క తాత ఎవరంటే మునిరుల్ ముల్క్ సో ఇతను కూడా ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకనేది చెప్తాను ఇక నెక్స్ట్ ఇతని యొక్క రాజకీయ గురువు అని చెప్పేసి నవాబు సర్వర్ ఉల్ ముల్క్ పిలుస్తారు ఈ ముగ్గురు ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇటువంటి బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కనుక సో అతని యొక్క తాత ఎవరు నవాబ్ అతని యొక్క తాత ఎవరంటే మునిరుల్ ముల్క్ సో అతని యొక్క రాజకీయ గురువు ఎవరంటే నవాబ్ సర్వర్ ఉల్ ముల్క్ సో అంతకు ముందు ఎవరు హైదరాబాద్ ప్రధానిగా చేశారు సాలార్జింగ్ కంటే ముందు ఎవరంటే సిరాజ్ ఉల్ ముల్క్ అతను ఎవరంటే ఇతని యొక్క మేనమామ ఇక్కడ ముఖ్యంగా అతని యొక్క తాత అయినటువంటి మునిరుల్ ముల్క్ కనుక గురించి కనుక మనం చూసినట్లయితే అయితే ఈ సాలార్జింగ్ చిన్నతనంలో ఉన్నప్పుడు ఇతని కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది సో ఆ టైంలో ఇతని గురించి ఇతని యొక్క తాత అయినటువంటి పర్సన్ ఒక విధానాన్ని అయితే పాటించడం జరుగుతుంది అంటే ఇతని యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇతను ఒక విధానాన్ని అయితే పాటిస్తాడు సో ఆ విధానాన్ని ఏమంటాం అంటే తస్దుక్ అని చెప్పేసి పిలుస్తాం చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరు పాటించారని చెప్పేసి అడగవచ్చు అంటే సాలార్జింగ్ వన్ కొరకు ఈ తస్దుక్ తస్దుక్ అంటాం సో ఈ తస్దుక్ అంటే ఏంటంటే సో ఇతని ఆరోగ్యం బాగలేనప్పుడు ఇతని యొక్క తాత అయినటువంటి మునిరు ములికి ఏం చేస్తారంటే భగవంతుని ప్రార్థిస్తాడు సో నా ప్రాణాన్ని తీసుకొని నా మనవడి ప్రాణాన్ని కాపాడు అని చెప్పేసి కోరుతారనమాట సో చరిత్రలో మనకి తస్దుక్ అనేటువంటిది ఇతనే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ కూడా పాటిస్తాడు ఇది మన ఇండియన్ హిస్టరీలో కనుక చూసినట్లయితే బాబర్ ఓకేనా బాబర్ అతని యొక్క కొడుకైనటువంటి హుమాయున్ ఉంటాడు కదా సో హుమాయున్కు సంబంధించి కూడా ఇతను కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేస్తారంటే ఈ తస్దుక్ అనే దాన్ని పాటించడం జరుగుతుంది అంటే తన ప్రాణాలను తీసుకొని తన కొడుకు ప్రాణాలను కాపాడు అని చెప్పేసి బాబర్ కూడా మనకు ఈ తస్దుక్ను పాటించడం చూస్తాం అంటే భగవంతుని ప్రార్థించడాన్ని సో ఒక విధానమైన అంటే ఆ ముస్లిం భాషలో ఈ దీ పదాన్ని మనం తస్దుక్ అని చెప్పేసి అంటాం సో ఇక్కడ నెక్స్ట్ ఈ నవాబ్ సర్వర్ ఉల్ ముల్క్ అనే పర్సన్ ఇతనికి రాజకీయ గురువుగా పనిచేయడం జరిగింది సో ఇతను మొత్తం టోటల్గా ఆ నిజాం రాజ్యంలో ఎంతమంది ప్రధానల దగ్గర పనిచేసిందంటే చాలా ముగ్గురు నిజాం దగ్గర పనిచేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ప్రీవియస్లో మనకి ఇక్కడ నుంచి బిట్టు కూడా అడిగిండు అంటే క్రింది వాడిలో ఏ రాజు దగ్గర మనకు సాలార్జంగ్ వన్ చేస్తాడు లేకుంటే ఎవరి దగ్గర పని చేయ చేయలేదని చెప్పేసి అడగవచ్చు మనకు ముగ్గురు దగ్గర పనిచేస్తారు ఆ ముగ్గురు ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఒకటి వచ్చేసి ఫస్ట్ ఇతను ఎప్పుడైతే యాభై మూడులో వచ్చినప్పుడు హైదరాబాద్ నిజాంగా ఉన్నటువంటి నాలుగవ నిజాం నాసిరుద్దోల సో నాసిరుద్దోవల దగ్గర పనిచేస్తాడు ఇయర్ కనుక చూసినట్లయితే మనకు పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి యాభై ఏడు మధ్యలో ఒకరి దగ్గర పనిచేస్తాడు అంటే ఎవరి దగ్గర నాలుగవ నిజాం అయినటువంటి నాసిరుద్దోల దగ్గర పద్దెనిమిది వందల యాభై మూడు ఇక్కడ క్లియర్గా రాస్తున్న యాభై మూడు నుంచి యాభై ఏడు నెక్స్ట్ యాభై ఏడు నుంచి కనుక చూస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి యాభై అరవై తొమ్మిది సో ఇది మనకి ఎవరు ఐదవ నిజాం అఫ్జలు ఉద్దోల దగ్గర పనిచేస్తారు ఇది నాలుగో నిజం దగ్గర సో నాలుగో నిజం మనకు ఉద్దౌల నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినటువంటి పర్సన్ ఎవరు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుండి సో ఇతను చనిపోయేంత వరకు ఆరో నిజం అయినటువంటి మీర్ మహబూబ్ ఖాన్ దగ్గర ముగ్గురు దగ్గర ఇతను ప్రధానిగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ దివాన్ అన్న ప్రధాన ప్రధాని అన్న కూడా ఒకటే మీనింగ్ వస్తుంది సో వీళ్ళ ముగ్గురు దగ్గర పనిచేస్తారు గుర్తుంచుకోండి ఇయర్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో దానికంటే ముందు మరి మనకు సాలార్జంగా ఎక్కడ పనిచేస్తాడంటే మెదక్ తాల్కాదార్గా పనిచేస్తాడు అయితే ఇక్కడ కొన్ని బుక్స్లలో మెదక్ కాకుండా ఖమ్మం అని చెప్పేసి కూడా మీకు కనబడుతుంది కొన్ని ప్రైవేట్ ఆథర్స్ బుక్లో సో ఖమ్మం అని చెప్పేసి కూడా ఉంటుంది అండ్ మనకు అకాడమీలో అంటే మనకు ఏదైతే ఉద్యమ చరిత్రకు సంబంధించిన అకాడమీలో ఇన్ఫర్మేషన్ మన క్లారిటీగా లేదు కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో సో దానిలో ఇతను అంతకు ముందు మెదక్ తాల్కాదార్గా పనిచేస్తాడని చెప్పేసి అయితే నేను చూశాను సో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు చాలా బుక్స్లో కూడా ఈ మెదక్ అని ఉంటుంది కొన్ని బుక్స్లలో ఖమ్మం అని ఉంటుంది సో మనకు ఇంటర్మీడియట్ బుక్ కూడా అకాడమీ బుక్ కనుక దాన్ని మనం ప్రమాణికంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే వీళ్ళు ఖమ్మంగా అనడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి ఇది ఇతను రైత్ రైతువారి విధానం సంబంధించి మనం చూసేటప్పుడు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో మీకు మనకు రెవెన్యూ సంస్కరణలో భాగంగా రైతువారి విధానం వస్తుంది సో అక్కడ కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇతను ఖమ్మం దారిగా పనిచేస్తాడని చెప్పేసి రాసినట్టుగా మనకైతే అర్థమవుతుంది అక్కడ ఏముందనేది నేను ఆ పర్టిక్యులర్ మనకు రెవెన్యూ సంస్కరణలు వచ్చినప్పుడు మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇతను రాజ్యానికి రాకముందు అంటే నిజాం ప్రధానికి కాకముందు అప్పటి పరిస్థితి ఏ విధంగా అంటే నిజాం పరిస్థితి ఏ విధంగా ఉందని కనుక మనం చూసినట్లయితే సో చాలా ఆర్థికంగా చాలా దివాలా తీసినటువంటి పరిస్థితి మనకు నిజాం పరిస్థితి అయితే కనబడుతుంది అప్పుడు అంటే రాజ్యం మొత్తం రాజ్యం పరిస్థితి అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది సో అప్పటికే పద్దెనిమిది వందల యాభై మూడు అంటే పద్దెనిమిది వందల యాభై మూడు వరకు సో ఇతనికి ఉన్నటువంటి బకాయిలు అప్పుల వల్ల సో బ్రిటిష్ వారు ఇతని దగ్గర నుంచి అంటే ఉన్నటువంటి నిజాం నాలుగవ నిజం అయినటువంటి ఎవరైతే నాసిరుద్దోలో ఉంటారో అతని దగ్గర రాయచూరు కావచ్చు ఉస్మానాబాద్ బీరర్ లాంటి మంచి సారవంతమైనటువంటి ప్రాంతాలను వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది ఇక ఆ టైంలో ఇతని దగ్గర ఎటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కావచ్చు అదేవిధంగా తన సొంత ఖర్చులో కూడా డబ్బు అనేటువంటిది రాజ్యంలో ఉండటటువంటి సిచ్యువేషన్ లో సో తన యొక్క నిజాం యొక్క సొంత భూములను కావచ్చు అదేవిధంగా నగలు కావచ్చు ఏవైతే వజ్రాలు ఉంటాయి కదా ఆ స్థానంలో ఉన్నటువంటి వాటిని సో కొంతమంది దగ్గర కొంతమంది దగ్గర తాకట్టు పెట్టి మూడు కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ఎవరు మనకు సాలార్జంగ్ వన్ ప్రధానిగా హైదరాబాద్ వచ్చేటువంటి టైంలో ఇటువంటి సిచ్యువేషన్ మనకు హైదరాబాద్ సంస్థానంలో కనబడుతుంది అనమాట అంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి టైంలో మనకు దివాన్గా సాలార్జంగ్ వన్ రావడం జరుగుతుంది సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడం కోసమే ఇతను చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు చాలా చాలా ఇంపార్టెంట్ సంస్కరణలు తీసుకొచ్చి హైదరాబాద్ పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుంది ఇంకా మనం సాలార్జింగ్ గురించి కనుక చూసినట్లయితే సో మనకు ఇతని గురించి మనం క్లియర్గా చూసిన తర్వాత సంస్కరణలు చూద్దాం ఎందుకంటే ఇతని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా బిట్ అడిగిన సందర్భాలనే కనుక ప్రతిదీ మనం గుర్తుంచుకోవాలి అయితే సాలార్జింగ్ ఇతను ప్రధాని అయిన తర్వాత ముఖ్యమైనటువంటి ఒక పర్యటన చేస్తాడు లండన్ పర్యటన ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ఇయర్లో చేస్తారని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఇతను లండన్ పర్యటన చేస్తాడు సో ఎందుకు లండన్ పర్యటన చేస్తారంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా పద్దెనిమిది వందల యాభై మూడులో సో మంచి సారవంతమైనటువంటి ప్రాంతమైనటువంటి బీరర్ కావచ్చు ఇంతకుముందు చెప్పినటువంటి రాయచూర్ ప్రాంతాలు బ్రిటిష్ వారి చేతిలోకి పోతే దానిలో బీరర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కనుక దీన్ని తిరిగి పొందాలనే ఉద్దేశంతో అప్పటి బ్రిటిష్ రాణి కలవడానికి అయితే వెళ్తాడు సో అక్కడికి వెళ్ళి దానికి ంచి చర్చిస్తాడు కానీ అంతగా సఫలీకృతం కావు సో ఆ టైంలో అతను లండన్ వెళ్ళిన టైంలో అక్కడ ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీ అయినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇతనికి గౌరవ డాక్టరేట్ కూడా ఇతనికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇతనికి ఏ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిందని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇది ఎక్కడ ఉందంటే మనకు లండన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ సో అతను ఆ టైంలో లండన్ నుంచి ఆ టైంలో ఆ లండన్లో ఇతను ఒక పర్సన్ కలిసి అతని దగ్గర ఈ అధికారిక ఇది అధికారానికి సంబంధ అంటే మీన్స్ పాలనా సంస్కరణకు సంబంధించినటువంటి కొన్ని అధికారాలను దానికి సంబంధించినటువంటి గైడ్ గైడెన్స్ లాగా ఒక వ్యక్తి దగ్గర అయితే నేర్చుకోవడం జరుగుతుంది అతను డైటాన్ అనేటువంటి పర్సన్ దగ్గర ఇతను పాలనా సంస్కరణలో నేర్చుకున్నాడని చెప్పేసి మనకు చరిత్రలో చెప్తాడు అంటే ఇతను ఎక్కడున్నాడు లండన్లో ఉన్నటువంటి టైంలో ఇటువంటి పాలనా సంస్కరణలు ఎవరి దగ్గర నుంచి పొందాడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ నేమ్ వచ్చేసి మనకు డైటాన్ అనేటువంటి పర్సన్ సో తర్వాత అతను లండన్ నుంచి ఇండియాకు వస్తున్నటువంటి టైంలో ఇతను రోమ్ పట్టణాన్ని సందర్శించడం జరుగుతుంది సో ఆ రోమ్ పట్టణంలో అతను పాలరాతి శిల్పాన్ని అయితే తీసుకొస్తాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పటికి కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియంలో అయితే ఉండడం జరిగింది సో ఇతను అడిగి అడగడానికి ఎట్లా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే పాలరాతి శిల్పాన్ని సాలార్జంగ్ వాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని చెప్పేసి అడగవచ్చు రోమ్ నుంచి తీసుకొచ్చాడు యాక్చువల్లీ ఇతను ఒక పర్యటన లండన్కి వెళ్తాడు కాకపోతే వచ్చేటువంటి ఈ మార్గం మధ్యలో రోమ్ను సందర్శిస్తాడు అక్కడ ఈ పాలరాతి శిల్పాన్ని తీసుకొస్తాడు ఇది ప్రజెంట్ ఎక్కడుంద అంటే సాలార్జంగ్ మ్యూజియం లో ఉంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సాలార్ జంగ్ మ్యూజియం అనేటువంటి మనకు సాలార్జంగ్ త్రీ కట్టించినటువంటి మ్యూజియం చాలా మంది సాలార్ జంగ్ వన్ అనుకుంటారు సాలార్జంగ్ త్రీ దీన్ని కట్టించడం జరిగింది యాక్చువల్గా సాలార్ జంగ్ త్రీ యొక్క అసలు పేరు ఏంటంటే యూసఫ్ అలీ ఖాన్ సో అతని మనం చరిత్రలో జంగ్ త్రీగా పిలుస్తాం సో ఇతని టైంలో అంటే ఇది కంప్లీట్గా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పూర్తి అవుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీన్ని మనకు నెహ్రూ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది దేశంలోనే అతిపెద్ద మ్యూజియంలో మూడవది చాలా చాలా ఇంపార్టెంట్ మూడవ అతిపెద్ద మ్యూజియం సో దీనిలో మనకు ఎవరైతే జంగ్ వన్ తీసుకొచ్చినటువంటి పాలరాతి శిల్పం అనేది ఇప్పటికి కూడా మీకు ఎప్పుడైనా మీరు వెళ్తే ఈ పాలరాతి శిల్పాన్ని మీరు ఆ పర్టికులర్ ఇది సాలార్జంగ్ మ్యూజియంలో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇదని యొక్క సంస్కరణలు చూద్దాం ఏమేమి సంస్కరణలు తీసుకోవచ్చు వాళ్ళు ఇప్పటిదాకా అంత ఏంటంటే మనకు రాజ్యాంగ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనమాట వాటి నుంచి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతిదీ గుర్తుంచుకోండి ఇక పాలనా సంస్కరణలు ఇతను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి సంస్కరణలు ఏంటంటే పాలనా సంస్కరణలు సో ఇతను వచ్చిన వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పాలనా వ్యవస్థను కంప్లీట్గా రద్దు చేసి కొన్ని ఇంపార్టెంట్ సంస్కరణలు మనకు ఈ పాలనా విభాగంలో తీసుకురావడం జరుగుతుంది అయితే ఇతను వచ్చే టైంకి మనకు అంటే హైదరాబాద్ యొక్క విస్తీర్ణం కనుక మనం చూసినట్లయితే ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మైలు అనేది మన హైదరాబాద్ యొక్క విస్తీర్ణం అంటే నిజాం రాజ్ యొక్క విస్తీర్ణం కింద అయితే మనం చూడవచ్చు అయితే ఆ పాలనా సంస్కరణలో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థను కంప్లీట్గా రద్దు చేసి సో మొత్తం రాజ్యాన్ని ఐదు సుబాలుగా పదిహేడు జిల్లాలుగా డివైడ్ చేస్తాడు సో తర్వాత నూట ఏడు తాలూకాలుగా డివైడ్ చేస్తాడు అంటే మొత్తం మనకు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం వరకు హైదరాబాద్ సంస్థానం అనేది ఎట్లా ఉంటుందంటే ఐదు సుబాలుగా పదిహేడు జిల్లాలుగా నూట ఏడు తాలూకాలుగా డివైడ్ అయి ఉంటుంది సో తర్వాత మనకు పద్దెనిమిది వందల సంవత్సరం తర్వాత సో పంతొమ్మిది వందల స్టార్టింగ్లో మనకు కొన్ని ప్లేసెస్ ఒక శుభా అనేటువంటిది మళ్ళీ బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోతుంది అది నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వెళ్ళింది అనేది ఇతని సంస్కరణలో భాగంగా ఎట్లా డివైడ్ చేశారనేది చూసి చూసినట్లయితే ఐదు సుబ్బాలు పదిహేడు జిల్లాలుగా డివైడ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మనకు ముఖ్యమైనటువంటి కోణంలో చూసినట్లయితే ఆ విభాగాల్లో మనకు ఫస్ట్ రాజ్యం ఉంటుంది తర్వాత సుబ్బాలు తర్వాత జిల్లాలు తాలూకాలు తర్వాత గ్రామాలుగా డివైడ్ చేస్తాడు సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు దేనికి అధికారులుగా ఉన్నారని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో రాజ్యం అంటే మనకు తెలుసు మన రాజు దానికి అధికారిగా ఉంటాడు నెక్స్ట్ ఇక్కడ సుబాలకు కనుక చూసినట్లయితే సదర్ తాలూకాదార్ సదర్ తాలూకాదార్ అనేటువంటి వ్యక్తి అధికారిగా ఉంటారు దీన్నే మనం సుబేదార్ అని కూడా అనవచ్చు ఓకేనా సుబేదార్ అన్న కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు అన్న తా సదర్ తాలూకాదారు అన్న కూడా ఒకటే మీనింగ్ వస్తుంది ఇక నెక్స్ట్ జిల్లాలకు ఎవరు అధికారిగా ఉండారంటే తాలూకాదార్ అంటే కలెక్టర్ అనుకోవచ్చు ఉన్నటువంటి పొదవితో మనం చూస్తే ఈ కలెక్టర్ అనుకోవచ్చు ఇక నెక్స్ట్ తాలూకాలకు తహసీల్దార్ ఉన్నాడు అదేవిధంగా గ్రామాలకు పటేల్ పట్వారి అని చెప్తాం కదా పటేల్ పట్వారి వ్యవస్థ మనం గాంధీ మనకి ఏది ఎన్టీఆర్ కాలంలో రద్దు చేసినటువంటి పటేల్ పట్వారి వ్యవస్థ సో ఇది మనకు నిజాం కాలం నుంచి వచ్చినటువంటిదే సో ఈ పటేల్ పట్వారి వ్యవస్థ అనేది మనకు గ్రామం అంటే అంటే అతి చిన్న విభాగమైనటువంటి గ్రామంలో ఉండేది కాకపోతే ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు గ్రామాల నుంచి వెళ్ళే అప్పుడు నిజాం రాజ్యంకు ఎక్కువగా ఏంటి చి పనులు వచ్చే శిస్తు వచ్చేది కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉండేటువంటి అధికారులకు సంబంధించి ఎవరిని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రీవియస్లో అధికారులకు సంబంధించి ఆ నేమ్స్ సంబంధించి మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు అయితే మనకి గ్రామ లెవెల్లో అంటే గ్రామ అతి తక్కువ యూనిట్ అది చిన్న యూనిట్ అయినటువంటి గ్రామాల్లో ఉండేటువంటి పదవులకు సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం పట్వారి పట్వారి కావచ్చు తలారి కావచ్చు దేడు కావచ్చు సేది సింధి అదేవిధంగా నీరి ఈ ఐదు చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఎవరు ఏ పనులు చేస్తారనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పట్వారి అంటే మనకు తెలుసు పట్టువారి అంటే మనకి ఏంటి ఆ గ్రామంలో భూమి శిస్తు అంటే ఆదాయ వ్యవహారాలను వ్యవహారాలను సమీక్షించేటువంటి ఒక అధికారిని మనం పట్టువారి అని చెప్పేసి చెప్తాం సో తర్వాత తలారి సో తలారి అనేటువంటి పర్సన్ మనం ప్రీవియస్లో బిట్ అడిగిందండి తలారి అంటే ఎవరంటే గ్రామ కాపలాదారుడు అని చెప్పేసి అంటాం గ్రామ కాపలాదారుడు ఓకేనా అంటే కాపలాదారునిగా పనిచేస్తాడు అనమాట నెక్స్ట్ దేడ్ అనేటువంటిది ఏంటంటే సో గ్రామ చవిడ అని చెప్పేసి అంటే మనం ఇప్పుడు కూడా కొన్ని విలేజెస్లో చూస్తూ ఉంటాం సావటి దగ్గర అని చెప్పేసి అంటారు తెలంగాణలో వాడుక పదం ఇది ఈ చవిడ దగ్గర అధికారులు అంటే ఇప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి మీటింగ్స్ జరిగినప్పుడు అక్కడ అందరూ కలిసి గుమ్మి కదా అక్కడ అధికారులు కూడా ఉంటారు కదా అధికారులకు సేవ చేసేటువంటి పర్సన్ మనం దేడని నిజాం రాజ్యంలో పిలిచేవారంట అంటే అక్కడ చే సేవ చేసేటువంటి పర్సన్ అండ్ నెక్స్ట్ సింధి అంటే ఏంటంటే గ్రామంలో ఒక యాభై ఇండ్లకు ఒక రక్షణదారుడిగా ఉండడు అంటే కాపలాదారుడిగా ఉన్నాడు యాభై ఇండ్లను ఒక యూనిట్గా తీసుకుంటే దానికి ఒక కాపలాదారుడిగా ఈ సేది సింధి అనే పర్సన్ ఉండేవాడంట ఇక నీరి అంటే మీకు తెలుసు ఇది ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో మనం చూస్తాం నీరటి అని చెప్పేసి పిలుస్తాం సో ఇతను ఏంటంటే గ్రామంలో ఏదైతే సాగునీటి అవసరాల పర్యవేక్షణ చేస్తాడు అంటే పొలాలు కావచ్చు పండిస్తారుగా పంటలు పండించేటప్పుడు దాని మీద ఈ నీరటి పర్యవేక్షణ అనేది మనం చూస్తాం సో ఈ ఐదు పదవులు చాలా చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించి ఎవరు ఏం చేస్తారని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ టైఫ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతిదీ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దీనిలో భాగంగా నెక్స్ట్ కనుక చూసినట్టయితే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మనకు సదర్ ఉల్ మిహామ్ అనేటువంటి ఒక మంత్రి మండలి ఈ వ్యవస్థను కూడా ఇతను తీసుకురావడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మొత్తం పద్నాలుగు శాఖలుగా ఈ మంత్ విభజిస్తాడు ఆ పరిపాలన పద్నాలుగు పరిపాలన వ్యవస్థను పద్నాలుగు శాఖలుగా విభజించినప్పటికీ దానిలో మొత్తం మనకు నాలుగు ప్రధానమైనటువంటి శాఖలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దాంట్లో ముఖ్యంగా ఈ రెవెన్యూ శాఖ కావచ్చు న్యాయ పోలీసు అదేవిధంగా పోలీస్ శాఖ ఇంకా ప్రజా పనులు ఇతర వ్యవహారాలు అని చెప్పేసి అంటాం ఈ నాలుగు ఇంపార్టెంట్ శాఖలు అనమాట సో వీటికి సంబంధించి అప్పుడు ఈ మంత్రిమండలిలో ఉన్నటువంటి నాలుగు శాఖ సంబంధించి ఎవరు ఫస్ట్ టైం చేశారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ టైం మనకు ఈ రెవెన్యూకి సంబంధించి ఈ ముకురం ఉద్దౌలా బహదూర్ అనేటువంటి వ్యక్తి చేయడం జరిగింది తర్వాత బషీర్ ఉద్దౌలా అన్నిటికీ అన్నిటికీ ఉద్దౌవ్లది కామన్ గా వస్తుంది ఉద్దౌలా బహదూర్ అని చెప్పేసి ఫస్ట్ ముకురం తర్వాత బషీర్ తర్వాత శంషీర్ జంగ్ బహదూర్ వస్తుంది శంషీర్ జంగ్ బహదూర్ వచ్చేసి మనకి ఎవరికంటే ఈ పోలీస్ శాఖకు సంబంధించి చేశాడు ఇంకా నెక్స్ట్ సాహెబ్ రాజంగా అనేటువంటి పర్సన్ ఈ ప్రజల ప్రజా పనులు ఇతర వ్యవహారాల శాఖ మంత్రిగా చేస్తాడు అంటే ఇక్కడ మొత్తం పద్నాలుగు పరిపాలన వ్యవస్థను పద్నాలుగు శాఖలుగా డివైడ్ చేసి దానిలో మనకు నాలుగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా అదే నేపథ్యంలో మనకు ఇతని యొక్క పర్సనల్ సెక్రటరీగా అంటే వ్యక్తిగత కార్యదర్శిగా ఒక వ్యక్తిని నియమిస్తాడు అతను కూడా చాలా ఇంపార్టెంట్ అతను వచ్చేసి ఎవరంటే మనకు సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి సో ఇతని పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో రిక్రూట్ చేయడం జరుగుతుంది ఇతను సాలర్జం చనిపోయేంత వరకు కూడా అతని యొక్క పర్సనల్స్ అంటే మీన్స్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తాడు చాలా ఇంపార్టెంట్ ఇంకా ముందు ముందు కూడా ఇతని గురించి కొంత ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ చూద్దాం ఇంకా పరిపాలన మొత్తం ప్రధాని నియంత్రణలో జరిగేది అనమాట అంటే కంప్లీట్గా అతని యొక్క నియంత్రణలో జరిగేది సో ఇట్లా పరిపాలన మొత్తం ప్రధాని యొక్క నియంత్రణలో జరగడాన్ని మనం రీజెంట్ లేదా రిజెంట్ లేదంటే దివాన్ అని చెప్పేసి పిలుస్తాం ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి వాటిలో ప్రత్యక్ష పాలన అన్నమాట దాని మదర్ ఇక్కడ ఏదైతే మనం ముందు సదర్ అని చెప్పేసి చూసాం కదా సదర్ ఉల్ మి అని చెప్పేసి ఏవైతే సాలార్జింగ్ వ్యక్తి సాలార్జింగ్ ప్రత్యక్ష పరిపాలన ఉండేటువంటి శాఖలు ఉంటాయి చూసినా వాటిని మదర్ అక్కడ సదర్ ఇది మదర్ అంటే మదర్ ఉల్ మిహామ్ మిహాం ఓకేనా ఈ రెండు డిఫరెన్స్ గుర్తుంచుకోండి మదర్ ఉల్ మి మిహాం ఉంటుంది సదర్ ఉంటుంది సదర్ ఏంటంటే అంటే ఈ నాలుగు శాఖలు చూస్తాం ఇంకా ప్రత్యక్ష మన ప్రధాని ప్రత్యక్ష పాలనలో ఉండేటువంటి వాటిని మదర్ ఉల్ మిహాం అని చెప్పేసి అంటాం దానిలో మనకు ముఖ్యంగా ఆ కాలంలో ప్రధాన ఆధీనంలో ముఖ్యంగా ఉండేటువంటి శాఖలు ఏంటంటే ఆర్థిక శాఖ ఈ ఆర్థిక శాఖ కావచ్చు తపాల ఓకేనా తపాల శాఖ నెక్స్ట్ సైనిక ఈ మూడు అనేటువంటిది ముఖ్యంగా ఉండేవాటిని వీటిని మనం మదర్ ఉల్ మిహం అని చెప్పేసి అంటాం అంటే ఈ విధానాన్ని టోటల్గా ఎన్ని శాఖలు ఉండేటంటే పద్నాలుగు శాఖలు మాకు ఆ పరిపాలన వ్యవస్థను మనకు సారాజ్యంగా డివైడ్ చేసినట్టుగా మనం చూస్తాం సో నెక్స్ట్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే దీనిలో భాగంగా మనకు రెవెన్యూ సంస్కరణలు సో పాలన సంస్కరణలో మీరు వాటిని కంప్లీట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఎన్ని శాఖలు విభజించారు ఆ శాఖలను ఏమన్నారు సో దానిలో ఎవరెవరు చేశారనేది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం రే ఇదను పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఈ రెవెన్యూ సంస్కరణలో భాగంగా రెవెన్యూ బోర్డులను ప్రవేశపెట్టడం జరిగింది హైదరాబాద్ సంస్థానంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు సంవత్సరాలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది వందల అరవై నాలుగు రెవెన్యూ బోర్డులను అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై ఐదులో దీనిలో భాగంగా జిల్లా బందీ వ్యవస్థను అంటే అరవై నాలుగు అరవై ఐదులో భాగంగా మనకి ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి సంస్కరణలు అయితే చేయడం జరిగింది ముఖ్యమైనటువంటి సంస్కరణలు దానిలో అరవై ఐదులో అరవై ఐదున జిల్లా బందీ వ్యవస్థను అయితే ప్రవేశపెట్టాడు సో ఇక్కడ జిల్లా బందీ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఈ రెవెన్యూ పాలన ఉంటుంది కదా ఏదైతే ఈ రెవెన్యూ పాలన అంటే రెవెన్యూలో న్యాయపాలన కోసం కొంత న్యాయ న్యాయ న్యాయపరమైనటువంటి పాలన తీసుకురావడం కోసం అప్పుడు ఉన్నటువంటి ఆ దివాన్ ప్రాంతాన్ని మొత్తం జిల్లాలుగా వర్గీకరణ చేయడం అనమాట కంప్లీట్గా జిల్లాలుగా వర్గీకరణ చేసి రెవెన్యూ బోర్డులను ఏర్పాటు చేయడం అంటే లైక్ ఒక్కొక్క దాన్ని ఒక రెవెన్యూ యూనిట్ కింద తీసుకోవడాన్ని మనం జిల్లా బందీ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం ఎప్పుడు తీసుకొచ్చారంటే పద్దెనిమిది వందల అరవై ఐదు కొన్ని బుక్లలో అరవై నాలుగు అని కూడా ఉంది సో ఇది పద్దెనిమిది వందల అరవై తీసుకొచ్చినటువంటి వ్యవస్థ జిల్లా బందీ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో ఇది బిట్టు కూడా మనకు అడిగాడు అయితే ఇంకా అదే కాకుండా ఈ రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఇతను జిల్లాలను కొన్ని శ్రేణులుగా కూడా విభించాడు అంటే వాటి యొక్క ఆదాయం పరంగా మూడు శ్రేణులుగా చూస్తాం అంటే అప్పుడు ఒక జిల్లా యొక్క ఆదాయం కనుక పన్నెండు లక్షల వరకు ఉన్నదనుకోండి పన్నెండు లక్షలు కనుక ఉన్నదనుకోండి దాన్ని ప్రథమ శ్రేణి అని చెప్పేసి తర్వాత రెండోది వచ్చేసి పది లక్షల లోపు ఉందనుకోండి దాన్ని ద్వితీయ శ్రేణి అని చెప్పేసి తర్వాత ఎనిమిది లక్షల వరకు ఉందనుకోండి దాన్ని తృతీయ శ్రేణి అని చెప్పేసి ఇట్లా వాళ్ళ యొక్క జిల్లాల యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని కూడా ఇట్లా మూడు శ్రేణులుగా విభజించడం జరిగింది అయితే ఈ జిల్లా బందీ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ బోర్డులు కనుక ప్రవేశపెట్టినప్పుడు అంటే ఈ ప్రవేశపెట్టేటువంటి టైంలో మనకు నిజాం రాజ్ ఎవరు ఉన్నారంటే ఇప్పుడు అరవై నాలుగు గంట మనకు ఐదవ నిజాం చాలా ఇంపార్టెంట్ ఇట్లా కూడా మనం ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడగడం ఛాన్స్ ఉంటుంది కనుక అప్పుడు ఐదో నిజాంగా మనకు అఫ్జల్ ఉద్దావ్లా పనిచేశాడు సో తర్వాత మనకు అదే టైంలో మనకు బ్రిటిష్కు సంబంధించినటువంటి రెసిడెంట్ కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉండేవాడు సో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ ఎవరంటే మనకు జార్జియుల్ ఓకేనా ఇది కూడా గుర్తుంచుకోండి జార్జ్ అనేటువంటి పర్సన్ బ్రిటిష్ రెసిడెంట్కి ఈ టైంలో రెవెన్యూ బోర్డుల సంస్కరణలో భాగంగా అంటే రెవెన్యూ సంస్కరణలో భాగంగా రెవెన్యూ బోర్డులను జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టేటువంటి టైంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఆ రాజును కావచ్చు అండ్ బ్రిటిష్ రెసిడెంట్ను కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక చూసినట్లయితే మనకు భూమి శిస్తు కూడా భూమి శిస్తుకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ సంస్కరణలు మనకు సాలాజంగా తీసుకురావడం జరిగింది అయితే అప్పుడు భూమి శిస్తు అనేది మనకు రాజ్యంలో రెండు రకాలుగా మనం చూస్తాం ఆ రెండు రకాల్లో ఒకటి వచ్చేసి ఈ బఠాయి విధానం నెక్స్ట్ రైతువారి విధానం మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి మనకు ప్రీవియస్ బిట్ అడిగాడు అంటే బఠాయి విధానం అంటే ఏంటిది రెవెన్యూ విధానం అంటే ఏంటి అని మనం సారీ రైతు వారి విధానం అంటే ఏంటంటే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో బఠాయి విధానం అంటే ఏంటి అంటే శిస్థు అనేటువంటిది ధాన్య రూపంలో వసూలు చేయడం అంటే రైతుల దగ్గర నుంచి శిస్తు అనేటువంటిది ధాన్య రూపంలో వసూలు చేసేవా చేసే విధానాన్ని బఠాయి విధానం అనే అనేవారు సో బిల్ ముక్తేదారులు అనేటువంటి అధికారులు ఈ శిస్తును వసూలు చేసేవారు అంటే ఏంటంటే ఒక వేలం పాట ద్వారా ఈ అధికారాన్ని ఆ బిల్ ముక్తేదారులు పొంది సో శిస్తు అనేటువంటిది రైతుల దగ్గర నుంచి వసూలు చేసేవారు ఎక్కువ శిస్తు వసూలు చేసేవారు ఎక్కువ శిస్తూ వసూలు చేసి చాలా తక్కువ అమౌంట్ను అప్పుడు రాజుకి ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ ఏం జరిగేది గ్రౌండ్ లెవెల్లో పర్టికులర్ రైతు నష్టపోయేవాడు రాజు కూడా తగిన ఆదాయం అనేది వచ్చేది కాదు మధ్యలో ఉన్నటువంటి బిల్ బిల్ముక్తారు లాభపడేవారు సో ఇతను వచ్చిన వెంటనే సాలార్జింగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ బఠాయి విధానాన్ని రద్దు చేశాడు సో రద్దు చేసి దీని ప్లేస్లో తీసుకొచ్చినటువంటిది ఏంటంటే రైతు వారి విధానం చాలా ఇంపార్టెంట్ సో ఈ రైతు వారి విధానంలో ఏంటంటే రైతులే ప్రత్యక్షంగా శిస్తు ధన రూపంలో చెల్లిస్తారు అనమాట ఇక్కడ ధాన్య రూపంలో అంటే ఇక్కడ ధన రూపంలో చెల్లించడాన్ని మనం ఈ వారి విధానం అని చెప్పేసి అంటాం సో ఇప్పుడు ఎవరి కాలంలో ఇది కూడా ఈ విధానం కూడా ఎవరి కాలంలో అంటే మనకు అఫ్జలు ఉద్దా కాలంలో ప్రవేశపెట్టినటువంటిదే ఇది కూడా గుర్తుంచుకోండి సో ఏది వారి విధానం ముఖ్యంగా మనం చరిత్రలో వారి విధానం అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్యమైన పర్సన్ ఎవరంటే మనకు సర్ థామస్ రో చాలా ఇంపార్టెంట్ ఇది ఇండియన్ హిస్టరీలో మనం చూస్తాం ఓకేనా సర్ థామస్ మాన్ రో సో ఇతను ఎవరు ఈ రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టటకు ప్రధాన కారకుడి కింద మనం చూడవచ్చు అయితే యాక్చువల్గా ఇది ప్రవేశపెట్టింది ఎనకంటే ముందు మనకు పదిహేడు వందల తొంభై రెండులో మద్రాస్ ప్రావిన్స్లో కలెక్టర్గా చేసినటువంటి కల్నల్ రీడ్ అనేటువంటి ఒక పర్సన్ ఉంటాడు అతను ప్రవేశపెడతాడు కాకపోతే దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి అంటే ప్రవేశపెట్టింది అయినప్పటికీ దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్సన్ మనకు తర్ సర్ థామస్ రో థామస్ మాన్ రో కనుక సో ఇతను మనం ఈ రైతువారి విధానానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ కింద చూస్తాం చాలా ఇంపార్టెంట్ సో తా సార్ థామస్ మాండ్రో మనకు హైదరాబాద్ నిజ హైదరాబాద్ సంస్థానంలో కూడా పనిచేస్తాడు ఇప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరంలో మనం ఒక ఇంపార్టెంట్ సంఘటనను చూస్తాం దత్త మండలాలుగా మనకు ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతాలను దత్త మండలాలుగా చూస్తాం కదా ఆ దత్త మండలాలకు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో ఇతను ఇప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ రైతువారి విధానాన్ని ప్రవేశపెడుతాడు థామస్ మాండ్రో చాలా ఇంపార్టెంట్ సో ఆ విధానాన్ని మనం ఇతను తీసుకొస్తాం సాలార్జింగ్ వన్ హైదరాబాద్ రాజ్యంలో తీసుకురావడం జరిగింది సో అయితే ఇక్కడ మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను ఏది ఖమ్మం ఇతను హైదరాబాద్ రాకముందు అంటే హైదరాబాద్ దివాన్ కాకముందు ఖమ్మంలో పనిచేస్తాడని చెప్పేసి చెప్పాను కదా ఇక్కడ కొన్ని బుక్లలో ఖమ్మం అనే ఎందుకనే ఉందంటే అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇతను ఖమ్మంలో పనిచేశాడు కనుకనే అక్కడ ఈ ఖమ్మం అప్పుడు బ్రిటిష్ ఆధీనంలో ఉండేటువంటి ప్రాంతం కొన్ని ప్రాంతాలు బ్రిటిష్ చేతిలో ఉంటాయి వాళ్ళు అక్కడ ఈ రైత్ వారి విధానాన్ని ప్రవేశపెట్టారు సో ఆ రైత్ వారి విధానం అనేటువంటి చాలా సత్ఫలితాలను ఇవ్వడం మనకు సాలార్జింగ్ గ్రహించాడు సో అందుకనే సాలార్జింగ్ ప్రధాని అయిన తర్వాత దాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడని చెప్పేసి నేను కొన్ని బుక్లలో అయితే చదివాను సో అందుకనే వాళ్ళు ఖమ్మం అని రాసినట్టున్నారు అక్కడ కాకపోతే ఐశ్వర్ అకాడమీ ప్రకారం అతను మెదక్లో అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో ఉంది మెదక్లో తాల్కాదారుగా చేస్తాడని చెప్పేసి ఉంది మన అక్కడ ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దాన్ని గుర్తుంచుకోండి ఇది అతను ఖమ్మంలో పనిచేస్తాడని చెప్పడానికి ఇది ఒక రీజన్ కింద మనకు ఒక బుక్లో అయితే నేను చూశాను సో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఇదే మనకు రెవెన్యూ సంస్కరణలో భాగంగా పద్దెనిమిది వందల అరవై ఏడులో కూడా చాలా ఇంపార్టెంట్ సంస్కరణ అయితే చేస్తాడు రెవెన్యూ బోర్డులను రద్దు చేస్తుంది ఇంతకుముందు మనం చూస్తాం కదా ఏదైతే రెవెన్యూ బోర్డులో అరవై ఐదు అరవై నాలుగు సంవత్సరాలను రెవెన్యూ బోర్డులను తీసుకొచ్చారు కదా సో వాటిని రద్దు చేసి వాటి ప్లేసెస్లో సదర్ మహాకే ఈ మల్ గుజారి అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొస్తాడు ఏంటంటే ఇది ఒక కేంద్ర రెవెన్యూ శాఖ అన్నమాట కేంద్ర రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఒక వింగ్ అది సో దాన్ని ఏర్పాటు చేస్తాడు సో దీనిలో ఉండేటువంటి అధికారులను ఏమని పిలిచేవారంటే అప్పుడు మహాతమ్ మహా మహాతమిం చాలా ఇంపార్టెంట్ మహాతమిం అదేవిధంగా రత్ను అంటే ఈ అధికారులను అంటాడు ఈ మహాతమిం అనేటువంటి అధికారి క్రింది ఏ దాంట్లో పనిచేసేవాడు రెవెన్యూలో పనిచేసేవాడా విద్యా సంస్కరణలో లేకుంటే ఆర్థిక దాంట్లో పనిచేసేవాడు అని చెప్పి అడుగుతాడు రక్నూ అనేది సో వీళ్ళెవరు కేంద్ర రెవెన్యూ శాఖలో పనిచేసేటువంటి అధికారుల కింద మనం గుర్తుంచుకోవాలి సో ఇది దీనికి సంబంధించి ఇదే పద్దెనిమిది వందల అరవై ఏడులో మరొక ఇంపార్టెంట్ సంఘటన ఏంటంటే రెవెన్యూ విభాగంలో అప్పటి వరకు పోలీస్ శాఖ అనేది మిక్స్ అయి ఉంటుంది దాన్ని వేరు చేస్తారు ఇది ప్రీవియస్ బిట్ అండి సో ఏ సంవత్సరంలో మనకు నిజాం రాజ్యంలో పోలీస్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డివైడ్ చేయబడిందంటే పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో డివైడ్ చేస్తారు ఇట్లా డైరెక్ట్గా బెట్లాడతారు కనుక ఈ ఇయర్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది రెవెన్యూ సంస్కరణలో తీసుకొచ్చినటువంటి ఒక మార్క్ కింద చూడవచ్చు ఇంకా నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ కార్యాలయాలను మనకు హైదరాబాద్ రాజ్యంలో సాలార్జ్యంగా అయితే తీసుకురావడం జరుగుతుంది దానిలో పద్దెనిమిది వందల ఐదులో కేంద్ర ఇనాం కార్యాలయం అని చెప్పేసి తీసుకొచ్చాడు ఇంకా అదే సంవత్సరంలో ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేస్తాడు సో ఈ రెండు ఏ ఇయర్లో వచ్చినాయి రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఇంతకుముందు మీకు పద్దెనిమిది వందల అరవై ఏడులో కూడా రెండు చెప్పాను ఏది రెవెన్యూ బోర్డులను రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చారని చెప్పేసి చూసాం సో అది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పోలీస్ శాఖను డివైడ్ చేయడం రెవెన్యూ నుంచి అండ్ ఇక్కడ డెబ్బైకి సంబంధించి మీరు ఏం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే ఇనాం కార్యాలయం కేంద్ర ఇనాం కార్యాలయం అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అయితే ఇది ఏంటిది అసలు ఈ ల్యాండ్ రెవెన్యూ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటిదంటే భూములను సర్వే చేసేటువంటి అంటే భూములను సర్వే చేసి వాటి యొక్క హద్దులు ఉంటాయి కదా వాటిని నిర్ధారించేటువంటి ఒక కార్యాలయం అనమాట సో దీనిలో భాగంగా మనకు భూములను కొలిసే వాళ్ళు అప్పుడు సో ఆ కొలిసి కొలిసే విధానంలో మనకు బిగ అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి కొలత విధానం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే బిగ అనగా నిజాం రాజ్యంలో ఏంటిది అని అడగవచ్చు ఇది భూమి కొలతల్లో ఒక ముఖ్యమైనటువంటి కొలత విధానం కింద చూడవచ్చు సో మనం ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో చూస్తూ ఉంటాం పదిగా గజాల చైనా అని చెప్పేసి ఈ కొలత కొలుస్తా అంటారు సిక్స్ బై సిక్స్ చైన్ అని చెప్పేసి చూస్తాం కదా సో ఈ సిక్స్ బై సిక్స్ చైన్ పేర్కొంటారు వాటినే బిగా అంటారు ఆ కొలత ప్రమాణాన్ని బిగా అని చెప్పేసి అంటాం ఇప్పటికి కూడా ఇది మనకు తెలంగాణ ప్రాంతంలో వాడుక భాషలో ఉన్నటువంటి పదం సో బిగా అంటే ఏంటంటే భూమి కొలతలో ఉపయోగించేటటువంటి ఒక ప్రమాణం కింద మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇవి మనకు రెవెన్యూ సంస్కరణలో భాగంగా సారర్జంగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సంస్కరణలు ఇక నెక్స్ట్ మనకు ఆర్థిక సంస్కరణలు ఉన్నాయి సో వీడియో లెంతి అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను ఇంకా పార్ట్ వన్ రూపంలో మీకు నెక్స్ట్ క్లాస్లో మిగతా ఆర్థిక సంస్కరణలు కావచ్చు విద్యా సంస్కరణలు కావచ్చు ఇంకా కొన్ని ఏది మనకు రైల్వే రంగంలో తీసుకొచ్చినటువంటి రవాణా సమాచార సంస్కరణలు కావచ్చు పోలీస్ సంస్కరణలు కావచ్చు ఇతర సంస్కరణలు అన్నీ ఉంటాయి సో వాటి గురించి మనం పార్ట్ టూలో చూద్దాం సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి మరిన్ని క్లాసెస్ ఇటువంటి క్లాసెస్ కావచ్చు అప్డేట్స్ కనుక మీరు పొందాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కంపల్సరీ రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరు